హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. ఆయన రాసిన ప్రతిదీ కూడా పొల్లుపోకుండా అన్ని కూడా ఇప్పటి వరకు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, ఎలాంటి విపత్తులు మనం ఎదుర్కోవలసి వస్తుంది, ఇలా ప్రతి దాని గురించి కూడా తన యొక్క కాలజ్ఞానంలో చక్కగా వివరించి రాశారు. అయితే ఇప్పటి వరకు కూడా రాసిన చాలా పత్రాలు బయటికి వచ్చాయి, కానీ కొన్ని మాత్రం ఇంకా ఇప్పటికీ అలాగే రహస్యంగానే ఉండిపోయాయి. అయితే 2024 సంవత్సరంలో ఏం జరుగుతుంది అన్న దాని గురించి బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో ఏదైతే రాశారో అదే విధంగా అన్నీ కూడా జరగవచ్చు. అయితే మనం ఇప్పుడు 2024 సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాము. అసలు ఈ 2024 సంవత్సరంలో ఏం జరుగుతుంది అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో ఏమి వివరించారో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాము. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ను చూస్తున్నట్లు అయితే వెంటనే వీడియోను లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. 2024 సంవత్సరంలో ఏం జరుగుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు అన్న దాని గురించి తెలుసుకుందాము. బ్రహ్మం గారి కాలజ్ఞానం ఇది వినగానే ఎక్కడ ఒక చోట ప్రతి ఒక్కరికి భయం పుడుతుంది. ఎందుకంటే బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానం రాసిన ప్రతి సంఘటన కూడా ఇప్పటికీ జరగడం విశేషంగానే చెప్పుకోవాలి. మన కళ్ళ ముందే ఎన్నో అనార్థాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాము. అసలు బ్రహ్మం గారు ఇన్ని రోజులు చెప్పినవి ఏం జరిగాయి, 2024 సంవత్సరంలో ఏం జరగబోతున్నాయి అనే దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనకు ఎక్కడ ఏ వింత జరిగినా కానీ అది బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు కదా అని అందరూ కూడా వెంటనే గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి అని, అలాగే ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో పొందుపరిచారు. ఆయన చెప్పినట్లుగానే ఎన్నో కుటుంబాలు మన కండ్ల ముందరనే రోడ్డున పడిపోయాయి. ఏకంగా ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోవడం కూడా మనం చూశాము. ఎంతోమంది తమ యొక్క ఇండ్లను కోల్పోయి రోడ్డున పడడం కూడా మనం చూశాము. ఎంతోమంది తమ యొక్క కుటుంబంలో ఉన్నవారిని కోల్పోయి బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను విడిచారు. పిల్లలు తమ యొక్క తల్లిదండ్రులను కోల్పోవడము, కుటుంబంలో ఉన్న పెద్దవారిని కూడా కోల్పోవడము, ఇలా ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ముందుగానే బ్రహ్మం గారు ఊహించి తన యొక్క కాలజ్ఞానంలో ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది అని కూడా చెప్పారు. అక్షరాల ఆయన ఏదైతే చెప్పారో అదే జరిగింది. ఇప్పటికే ఎన్నో వ్యాధులు అలాగే యుద్ధాలతో ప్రపంచం చాలా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఎటు చూసిన ఇబ్బందులు, ఏదో ఒక కొత్త వ్యాధి రావడము, ఇలా ఎన్నో సమస్యలతో ఈ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఇదే సమయంలో అంటే 2024 సంవత్సరంలో మరెన్నో ఊహించని కష్టాలను ఎదుర్కోబోతుంది అని చెప్పారు. రోజురోజుకి దేశాల మధ్యన ఉరగ వైషమ్యాలు పుట్టి అది మరెన్నో దేశాలకు విస్తరించి చివరికి ప్రపంచం 3వ యుద్ధానికి దారితీస్తుందట. రాబో వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యంలో ఉన్న గ్రామాల్లో ఒక వింత వ్యాధి పుట్టి ఆ వ్యాధి ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుందట. అయితే ఈ వ్యాధికి మందు ఉండకపోవడం వలన ఒంటి నిండా కూడా బొబ్బలు రావడంతో ఎంతోమంది బాధపడుతూనే తమ యొక్క ప్రాణాలను విడిచిపెడతారట. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరదలు మహానగరాన్ని ముంచెత్తుతాయట. 2024 సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపమే రాబోతుందట. ఈ సంఘటన జరిగినప్పుడు ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను కోల్పోయి తమ అనుకున్న వారికి దూరం అయిపోవడంతో పాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతుందట. ఉన్నట్టు ఉండి ఆకాశం నుంచి పిడుగుల వర్షం కురుస్తుందట. దీని కారణంగా కూడా ఆస్తి నష్టంతో పాటుగా ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను కోల్పోతారట. అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో ఎవరు ఊహించని ఒక సంఘటన కూడా జరుగుతుందట. సానుకూల పవనాలు వీచి అధికారం చేతులు మారుతుందట. అంటే దీని అర్థం తెలుగు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సీఎంగా రాబోతున్నారు అని అర్థం. ఊరి పొలిమేర దగ్గర ఒక తెల్లటి కాకి తనను తానే కొట్టుకుని మరణిస్తుందట. ఈ సంఘటన చూసిన వారంతా కూడా అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతారట. అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం రాబోతుందట. ఆ వింత నక్షత్రం ప్రతిరోజు కూడా వివిధ రంగుల్లోనికి మారుతూ ఉంటుందట. అయితే ఆ నక్షత్రం వచ్చిన తర్వాత ఎన్నో విచిత్రమైన సంఘటనలు ప్రపంచంలో జరుగుతాయట. అలాగే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో డబ్బుకు లోటు ఏర్పడడంతో అవన్నీ కూడా పేద దేశాలుగా మారిపోతాయట. 2024 సంవత్సరంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు పేలుళ్ళు సంభవించి ఆ పొగ అంతా కూడా మేఘాల్లో కలిసిపోతుందట. అలాగే 2024 సంవత్సరం చివరిలో నవంబర్ మాసంలో కోలుకోలేని అతిపెద్ద దెబ్బ ప్రపంచం మీద పడుతుందట.
నవంబర్ మాసంలో ఒక తుఫాను కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయట. తుఫాను అనేది చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించబోతుంది. అలాగే తీర ప్రాంత రాష్ట్రాలన్నీ కూడా కోలుకోలేని దెబ్బ పడుతుంది అని, చాలా నష్టాన్ని ఎదుర్కోబోతున్నారు అని, అలాగే ఆస్తి నష్టంతో పాటుగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అని, ఇళ్ళు లేక భోజనం లేక చాలామంది కరువులో బతుకుతారట. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది తమ ప్రాణాలను విడుస్తారట. ఇది కూడా అక్షరాలా జరిగింది. అయితే ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఆగిపోవు అని, రానున్న సంవత్సరంలో కూడా కొన్ని వ్యాధుల కారణంగా లక్షలాది మంది ప్రాణాలను కోల్పోతారు అని, అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అని బ్రహ్మం గారు తమ యొక్క కాలజ్ఞానంలో పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి డాక్టర్లు కూడా కరోనా లాంటి వ్యాధులు ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా వారు నిర్ధారించడం జరిగింది అని చెప్పారు. కృష్ణానదికి సంబంధించి కూడా బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికే చాలా వరకు బయటికి వచ్చాయి. కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది అని చెప్పారు. జలప్రలయం జరిగి నాగార్జునసాగర్ డ్యాం బీటలు పారి కృష్ణానది దుర్గమ్మను తాకే అవకాశం ఉంటుంది. అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం ఉంటుందట. అయితే అది చూసిన వారికి కంటిచూపు పోతుందట. దాని కాంతి కారణంగా కంటిచూపు కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. ఒక ముసలి బ్రహ్మరాంబికా గుడిలోనికి దూరి 7 రోజుల పాటు ఉండి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందట. అలాగే ఒక కర్నూలు జిల్లాలో కప్ప కోడై కోస్తుంది అని చెప్పుకొచ్చారు. అదే గన జరిగితే ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్నో అనర్థాలు జరుగుతాయట. శ్రీశైలానికి దక్షిణంలో 100ల కొద్ది రాళ్ళు విరిగిపడడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతారట. అలాగే ఎన్నో రాతి ముక్కలు లేచి ఆకాశం వైపుకు ఎగురుతాయట. కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట. సూర్యుడు ఉన్నట్టు ఉండి అగ్నిగోళంగా మారి భూమిపైకి నిప్పులు కురిపిస్తాడట. ఈ భారీ సౌర తుఫాన్ కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుందట. అలాగే బంగారానికి బాగా గిరాకీ కూడా పెరుగుతుందట. బంగారం రేట్లు ఎవ్వరూ ఊహించని విధంగా భారీగా పెరిగిపోతాయట. గ్రాము బంగారం అనేది 100,000 రూపాయలకు చేరుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వరకు పెరిగిపోతుందట. దీని కారణంగా నిరుద్యోగం కూడా పెరిగిపోతుంది. మిషన్స్ మనుషులను తమ యొక్క చేతిలో పెట్టుకోబోతున్నాయట. చింత చెట్టుకి చామంతి పువ్వులు పూస్తాయట. 2024 సంవత్సరం మధ్యలో శాస్త్రవేత్తలు కూడా ఊహించని విధంగా ఒక గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తుందట. రాజ్యాలు వెళ్ళిన వారందరూ కూడా భిక్షాటనకు దిగిపోతారట. భిక్షం ఎత్తుకుంటున్న వారు ఐశ్వర్యం పొందుతారట. క్రూర మృగాలు అడవిలోని వదిలేసి గ్రామాలు పట్టణాల మీద పడి తిరుగుతుంటాయట. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుందట. ఈ సంఘటన జరిగిన తర్వాత 1000 మంది మరణిస్తారట. రాచరికాలన్నీ కూడా నశించిపోతాయి. అప్పుడు ప్రజలే ప్రభువులుగా మారిపోతారు. తిరుపతి ఒక పెద్ద మహానగర పట్టణంగా మారిపోతుంది. భారతదేశాన్ని విదేశీయులు కోటి విద్యలు ఉన్న కూడు లేక మారిపోతారు. అలాగే డబ్బు కోసం ఎన్నో అనర్థాలు జరుగుతాయి. తిరుపతికి వెళ్లే అన్ని దారులన్నీ కూడా మూసుకుపోతాయి. వెంకటేశ్వర స్వామి ధనాన్ని కూడా దోచుకు వెళ్తారు. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు. శ్రీకాళ అస్థి గుడిలో దోపిడీ జరుగుతుంది. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. శ్రీ కుమారస్వామి వారి ఆలయం 7 రోజుల పాటుగా మూసివేస్తారు. ఇందులో ఇప్పటికే ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇంకా జరగవలసినవి కూడా మరెన్నో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి 2024 సంవత్సరంలో ఏం జరుగుతుంది అన్న దాని గురించి, బ్రహ్మం గారు తమ కాలజ్ఞానంలో ఏం రాశారు అన్న దాని గురించి తెలుసుకున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Chitanya.